एपी एनजीओ संघम सभ्युलु चौधरी पुरुषोत्तम नायडु जन्मदिन वेडुकलु घनंगा जरिगायि। स्थानिक साहिबुल तोटलो उन्न आयन निवास प्रांगणंलो निर्वहिंचिन वेडुकलकु एपी एनजीओ संघं जिल्ला अध्यक्षुलु हनुमंतु साईराम हाजरयारु। ఆయన చేసిన సేవలు సంఘం నిర్వహణలో బాధ్యతలన్నింటినీ వివరించారు। కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ వేడుకలకు ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా పురుషోత్తమ నేను మాట్లాడుతూ ప్రభుత్వాలతో అనవసర తగాదాలు విభేదాల కన్నా ఉద్యోగాల సంక్షేమానికి సంఘం తరపున సమున్నత రీతిలో పనిచేయడమే శిశరు లక్ష్యమని చెప్పారు। సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు। ఎప్పుడు మనకు ఆనవాయితీకి ఎన్నో సంవత్సరాల నుండి ఆనవాయితీగా జరుగుతున్న నాయుడు గారి జన్మదినోత్సవం వేడుక అనేది లాస్ట్ ఇయర్ జరుపుకోలేకపోయాం। కాకపోతే ఈ సంవత్సరమైన కొంత విసులుబాటు వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం జరుపుకుందామని అందరం అనుకొని ఈ కార్యక్రమం పెట్టాం। ఈవినింగ్ కార్యక్రమం కూడా సిటీ గెస్ట్ హౌస్ లో సిటీ గెస్ట్ హౌస్ లో జరుగుతుంది కాబట్టి దానికి కూడా మీరంతా రావాలని కోరుతూ ఈ రోజు జనరల్ గా మనం న్యూ ఇయర్ నాయర్గర్ పత్రి రెండు వేడుకల్ని ఇక్కడ జరుపుకోవడమనే ఆనవాయితీ ఎప్పుడు కూడా అది మన ఇంటిలో సంబరం లాగా మన ఇంటిలో పండుగ లాగా మన ఇంటిలో వేడుక లాగా కలెక్టర్ గారి చేతులలో అవార్డు అందుకున్నటువంటి జిఎస్టి విజయలక్ష్మి గారు శ్రేయాని గారు హైమావతి గారు తన సొంత పిల్లల్లాగా తన సొంత హితులలాగా సొంత ఉద్యోగుల్లాగా అందరినీ అక్కుం చేర్చుకొని మనందరికీ ఆత్మీయతగా తోడుగా నేరుగా ఉంటూ మన కష్టాలను ఆయన కష్టాల్లో భావించి ఆయన కష్టాన్ని నేనాడు కూడా ఎవరికి షేర్ చేసి ఆయన బాధపడాలి తప్ప మన బాధల్ని తొలగించడానికి ఆయన ఎన్నో శ్రమలు పడి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఎంతో వేయి ప్రయాసాలకు వచ్చారు। కాబట్టి జగదీష్ బాబు గారు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ జగదీష్ బాబు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం। వెల్కమ్ సార్। ఎక్కువ మంది లేదు ఒక బాబ్జీ గారు రెండు ముక్కలు మాట్లాడిన తర్వాత అది ముఖ్యంగా సత్యపూర్తికి ఒక సంవత్సరం చేరువులో ఉన్న పురుషోత్తమ నాయుడు గారు మనకి అలా కనిపించట్లేదు। నిశ్చయం మంచి ఫోర్స్ ఎంప్లాయీస్ పట్ల ఉన్న శక్తితో అతను పనిచేస్తూ ముఖ్యంగా అభిమన్యుల్లో ఉన్న వీరోచితం భీష్మాచార్యుల్లో ఉన్న సహనం చాణుక్యుల్లో ఉన్న రాజనీతి అన్నీ కలిసి వెరబూసి మన పురుషోత్తమ నాయుడు గారిలాగా మబ్బుల్లో నుంచి చీల్చుకొస్తున్న సూర్యుల్లాగా అతను తెరిపి గత రెండు సంవత్సరాల కరోనా కాలంగా మనం కలవలేకపోయాం। ఈ శుభదినాన ఈరోజు అది మనకి అదృష్టంగా భావిస్తున్నాం। కరోనా కొంచెం రిలీఫ్ ఇవ్వడం దానికి థ్యాంక్స్ చెప్తూ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే నాకు పదిన్నరకి ట్రైన్ ఉంది కానీ అయితే ప్రభుత్వం ఇక్కడ వెళ్ళి హిమాలయ పర్వతాల నుంచి ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలనే తరుణంలో ఒక పద్యం తలమే బ్రహ్మజ్ఞాని నగమహత్యం గత నేను ఈవినింగ్ గల చోద్యంగా రేపు కొనుక్కొని నేను ఎగిదాను ఇక్కడ తాలూక ఈ హిమాలయ పర్వతాల తాలూక అందాన్ని ఈరోజు కొన్ని చూసి రేపు వచ్చి చూస్తాను అని అనుకుంటూ నరణి బాంధవ బాణుతత్వకాంత సుందరి హారక చంద్ర సూక్తార పరంపర పై పైన మధ్యాహ్నం గెలిపాను అంటే ట్రైన్ టైం అవుతుంది మధ్యాహ్నం అయిపోయింది నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పే భాగంలో పురుషోత్తమ నాయుడు గారి గురించి ట్రైన్ విశాఖపట్నం నేను పట్టుకున్నాను కానీ ఈ కేక్ కటింగ్ ఉంటూ సార్కి అభినందనలు తెలియజేసి అతని ఆశీస్సులు తెలియజేసుకుని కోరుకుంటూ ఇదే ఫోర్స్ ఇదే శక్తితో అందరినీ కలుసుకుని కలుపుకొని వెళ్తూ ఇంకొక పుట్టినరోజులు కానీ ఎన్నో పుట్టినరోజులు 100 సంవత్సరాలు దాటాలని మా నాన్నగారి జనరేషన్ కి తరుడు జనరేషన్ ఏది ఏమైనా మీ అందరి అభిమాన నాయకుడు మా కుటుంబంలో మా కుటుంబానికి ఒక మార్గదర్శకుడిగా ఒక మంచి మీ అందరి దగ్గర పేరు ఉద్యోగంలో పేరు సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి చిరంజీవి పురుషోత్తమ నాయుడు అజీ గారికి వేదికను అలంకరించిన అందరూ ఆ కమర్షియల్ ట్యాక్స్ ఇతర ఉద్యోగ సంఘ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం। ఈరోజు ఉద్యోగమైనా ఏదైనా కార్యక్రమం చేయడం అంటే చాలా కష్టం రాజకీయాలైనా ఉద్యోగం అలాంటి మేము మొదటి నుంచి ఎందులో ఉంటే ఆ వాటికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పనిచేసే కుటుంబం మాది। మేము రాజకీయాల్లో ఉన్నా మేము విభిన్న రాజకీయాల్లో ఉన్న ప్రజల కోసం ఈ అభ్యున్నతి కోసం పనిచేసే పేద ప్రజల కోసం పనిచేసే కుటుంబం మాది। అందులో భాగంగా ఒక కమర్షియల్ ట్యాక్స్ జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఈరోజు కమర్షియల్ ట్యాక్స్లోనే కాదు
ఉద్యోగ సంఘాల్లోనా రాష్ట్రంలోనా మీ అధికారంలోనే గాని అదే విధంగా ప్రజా ప్రతినిధుల్లో గాని ఏ ప్రభుత్వం ఉన్నా పురుషోత్తమ నాయుడు ఒక డిజిగ్నేషన్ ఒక సంబాత్రక ఒక ఐఎస్ఐ మార్కులాగా ఒక పేరు సంపాదించడం అనేది మీకంత గర్వంగా ఉందో మా కుటుంబానికి కూడా అంతే గర్వంగా ఉందని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ 60వ వర్ష పూర్తి 60 అయినా 20 అయినా మీ కోసం పని చేయడానికి ఎప్పుడూ కూడా కష్టపడే అవకాశం ఆ భగవంతుడి ఇవ్వాలని భగవంతుడి ఆశీస్సులు ఎలవేళలా మీ ఉండాలని మీ ఆశీస్సులు కూడా ఉండాలని కోరు తల్లిదండ్రులు మరొకసారి మన శిరసు నుంచి అందరి తరపున కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఆయన పయనంలో ఎన్నో అంటే సంఘ పరంగా సంఘ నాయకులు ఎవరు కూడా కుటుంబాన్ని కొంత నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది ఎంత కాదనుకున్న కుటుంబం కొంత డివైడ్ అవుతాయి కాబట్టి తనకు అన్ని వేళలా సహకారం చేస్తే మా అరుణమ్మకు కూడా మరొకసారి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ పిల్లలు కూడా సతీష్ వీళ్ళంతా నాన్నగారి లక్షణాలు పరుగు సతీష్ గారి ముగ్గురు పిల్లలు కూడా ఆనందించాలని పిల్లలు వాళ్ళు కూడా నెక్స్ట్ తరంలో మంచి నాయకులు అవ్వాలని కాంక్షిస్తూ ఇప్పుడు టైం లేదు కాబట్టి జరుపుకుంటున్నటువంటి కామ్రేడ్ పురుషోత్తమ నాయుడు గారికి మరియు ఈ వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు వేదిక ముందున్న అతిరథ మహారథులకు అందరికీ కూడా నా నమస్కారం. ఇప్పుడు సాయిరాం గారు ఒక మాట చెప్పారు, అదేంటంటే కుటుంబాన్ని కుటుంబ జీవితాన్ని కొంత వదులుకుంటే కానీ ఒక నాయకుడు అవ్వలేరు. ఇదే మాట గురించి ఒక ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంపీ పాలెట్ అని ఒక సైంటిస్ట్ ఉండేవారు. ఈ ప్రపంచంలో నాయకులు విడిగా అనుచరులు విడిగా ఉండరు, ప్రతి నాయకుడు కూడా అనుచరుడి నుంచి వచ్చినవాడే, ప్రతి అనుచరుడు కూడా నాయకుడు అవడానికి కావాల్సిన లక్షణాలు ఉన్నవాళ్ళే. అయినప్పటికీ కొంతమంది నాయకులు ఎందుకు అవుతారు, కొంతమంది అనుచరులుగా ఎందుకు ఉండిపోతారు అంటే ఆవిడ థీరీలో మనకి మూడు సర్కిల్స్ ఉంటాయి. మన సర్కిల్లో భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు ఫస్ట్ సర్కిల్, అది దాటి కొంచెం ముందుకెళ్తే బంధువులు చుట్టాలు మిత్రులు కొలీగ్స్ ఇది రెండవ సర్కిల్. ఎవరైతే ఆ రెండు సర్కిల్స్ను దాటుకొని సమాజం అనేటటువంటి విశాలమైన సర్కిల్లోకి వెళ్తారో, సమాజంలో ఉన్న ప్రతి మనిషిని తన కుటుంబ సభ్యుల్లాగా ఎవరైతే ఫీల్ అవుతారో అటువంటి వాళ్ళు మాత్రమే నాయకులు అవుతారు. నాయుడు గారు ఆ కోవకు చెందినటువంటి నాయకుడు అనడంలో ఏమాత్రం సందేహం లేదని నా ఒపీనియన్. సో సాయిరాం గారు చెప్పిన మాటకి ఆ రిలవెన్స్ నేను చెప్పడం జరిగింది. అంటే కేశవంత మాట్లాడిన తర్వాత ప్రకృతిని ప్రకృతి శక్తులన్నింటినీ ఆయన వాడుకొని మాట్లాడతారు, అందుకని ప్రకృతి శక్తులను నేనేం వాడను. కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒక చిన్న ఒక పాట రాస్తూ అందులో ఒక చరణం అదేంటంటే, ఈ సృష్టికర్త ఆయన్ని పరమేశ్వరుడని ఆయన స్తుతించాడు. పరమేశ్వరుడు సృష్టిని చేసేటప్పుడు బోల్డన్ తప్పులు చేశాడు, ఎక్కడ ఏది చేయాలో చేయలేదు, ఎవరికి ఏది ఇవ్వాలో ఇవ్వలేదు, అంతా మొత్తం మిస్మ్యాచ్ చేసేసాడు. అలాంటి మిస్మ్యాచ్ చేసేసినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం ఏమడుగుతాం, ఏ వరాలు అడుగుతాం, ఏం కోరికలు కోరుకుంటాం, అదంతా శుద్ధ దండగా అంటూ తేనెలలకే పూల బాణలకు మూడున్నాళ్ళ ఆయవిచ్చాడు, బండరాళ్ళను మాత్రం చిరాయువుగా ఉండమని ఆనపిచ్చాడు, తీపి రాగాలు పాడే కోకిలమ్మకేమో నల్లని రంగిచ్చాడు, గరల గర్జించే మేఘాలకి మెరుపు అని నెద్దాడు. అలాంటి మిస్మ్యాచ్ చేసేసినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం ఏం కోరికలు కోరుకుంటాం సుద్దండగా అంటాడు. సో దాన్ని ఇక్కడ ఒక రెఫరెన్స్గా తీసుకుంటే, అంటే అక్కడ ఆ కవి తన ఆ భక్తిభావాన్ని ఆ రకంగా చాటాడు, అదేమీ విమర్శ కాదు. దాన్ని రిలవెన్స్గా తీసుకుంటే పురుషోత్తమ నాయుడు గారు ఏ రోజైనా ఆయన ఇచ్చిన వాగ్దానానికి దాన్ని నెరవేర్చేటటువంటి విధానానికి ఎక్కడైనా మిస్మ్యాచ్ ఉందని మీరెవరైనా అనగలరా? నా మనస్సాక్షితో నేను చెప్తాను, ఆయన మాట ఇచ్చారంటే చేసి తీరుతారు. మాటకి చేతకి మధ్యలో ఏనాడు మిస్మ్యాచ్ లేదు. అలాంటి నాయకుడు ఆ కార్యదక్షత
ఏ కవుల కళానికి అందలేదేమో. రానున్న రోజుల్లో మీరు ఎవరైనా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడితే మంచిదే. మంచిది ఇంకోటి మరి సమయాభావం వల్ల నేను ఇంతటితో